అందరికి నమస్కారం నేను నాలు వేలు నేను ప్రజెంట్ రేస్లో ఉన్నాను బికాజ్ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది టోటల్ బెడ్ రీడన్లో ఉన్నాను ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నాకు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వచ్చు ఇప్పుడు నేను వాడి చూసిన బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి వేసుకున్నవి అవి పాడేయకుండా చాలా క్వాలిటీ బాగుందనమాట గట్టిగా వాటితోటి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని చేస్తున్నాం ఫస్ట్ ఒక ప్యాడ్కి థర్టీ ఫైవ్ టైమ్స్ థ్రెడ్ బ్యా థ్రెడ్ చుట్టుకొని సిల్క్ థ్రెడ్ ఈ బ్యాంగిల్కి చుడుతున్నా చుట్టిన తర్వాత ఇంకా మనం ఇష్టం వచ్చిన డిజైన్లు చేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్ని డిజైన్స్ చూసుకోవడానికి కుందాన్స్ అవన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకోలేను కాబట్టి ఇంట్లో కొన్ని ఉన్నాయి వాటితో టైంపాస్కి చేస్తున్నా అంతే ఏదో పర్ఫెక్ట్గా అని కాదు రూమ్లో కూడా నేను బెడ్రూమ్లోనే ఉంటాను లైటింగ్ కూడా ఎక్కువ లేదు అందుకే వెలుతురు చాలా తక్కువ ఉంది ఏదో ట్రై చేస్తున్నా అట్లా ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక కూర్చో వస్తుంటే బాగుండేది చేయడానికి కానీ కూర్చోవడం రావట్లేదు టోటల్ పడుకొనే ఉంటున్నాం అందుకే మీకు వీడియోలో తెలుస్తుండచ్చు పడుకొని చేసినట్టుగా ఇంకా కవర్లలో కుందన్స్ అవన్నీ పెట్టుకొని చేస్తున్నా టైంపాస్ కోసం మాత్రమే అట్లనే ఇంకా షాప్లో దొరకలేదు వేరు వేరు కుందన్స్ పిల్లల్ని పంపిస్తే ఈసారి వేరే కుందన్స్ మంచి కలర్స్లో వస్తే పిల్లలకి చేద్దామని అనుకుంటున్నా ఖాళీగా కూర్చునే బదులు బయట కొంత ఇవి చాలా రేట్లు ఉంటాయి చాలాసార్లు నేను చేసిన బిఫోర్ యాక్సిడెంట్ కానీ ఇప్పుడు ఈ మధ్య చెయ్యలేదు చాలా సంవత్సరాలు అవుతుంది చెయ్యక ఇప్పుడు ఇంకా బోర్ కొడుతుందని ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నా కానీ ఇవి చాలా చాలా బాగా చేయొచ్చు చాలా డిజైన్స్లో చాలా కలర్స్తో చేయొచ్చు కానీ అవన్నీ నాకు దొరకలేదు మళ్ళీ నేను కొనలేదు కూడా ఈ సిల్క్ థ్రెడ్ కూడా ఇంట్లో ఉన్నదే ఈ కుందన్స్ మాత్రం కలర్స్వి అని పిల్లల్ని పంపిస్తే ఆ షాప్ అతను కలర్స్వి లేవు అనేసి అన్నాడు ఇంకా ఎప్పుడన్నా చూసి తీసుకోవాలి తీసుకొని పిల్లలకి చేయాలి బయట కొంత రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ అందరికీ పడుకొని ఏం చేయలేము అని అనుకుంటారేమో కానీ అన్నీ చేయవచ్చండి కొంచెం దిమాగ్ పెడితే అన్నీ చేయవచ్చు కాకపోతే మనం కూర్చొని చేసినంత ఈజీగా అయితే అవ్వదు అంత ఫాస్ట్గా కూడా అయిపోదు నేను పడుకొనే బట్టలు కొడతా పిల్లలకి ఇవన్నీ పనులన్నీ చేసుకుంటా అంటే పడుకొని చేసే పనుల్లో ఏది వీలైతే అది చేస్తా ఇంకా టైం వేస్ట్ అయితే చేసుకోను మ్యాక్సిమం హెల్త్ బాగలేదు నిద్రపోతే జ్వరం వస్తుంది అందుకే నిద్రపోకుండా ఏదో ఒకటి కాలక్షేపం చేయాలి అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మేల్కొనే ఉంటా ఇది డే టైంలోనే నైట్ కాదు నైట్ నిద్ర రాదు అసలు కానీ లైట్ బంద్ చేస్తాం కాబట్టి ఏం చేయలేము అప్పుడు పిల్లలందరూ నిద్రపోతారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని డే టైంలో అయినా కానీ వెలుతురు సరిగ్గా లేదు కాబట్టి ఇట్లా బ్లాగ్ వచ్చింది ఈ బ్యాంగిల్ బయట చూస్తే అయితే చాలా బాగుంది ఇందులో కెమెరాలు అయితే చాలా వెలుతురు లేదు కాబట్టి అట్లా వచ్చింది కానీ బయట చాలా బాగుంది కావాలని ఇదే డిజైన్ చేయలేదు ఉన్న దాంట్లోనే ఈ డిజైన్ చేద్దామని అడ్జస్ట్ అయ్యి చేసిన అంతే మీకు నచ్చుతుందో నచ్చదో తెలీదు కానీ ఇంకా ఏం చేయలేను ఎందుకంటే ఇవే మెటీరియల్ ఉంది కాబట్టి